ఇల్లందు నియోజకవర్గా ప్రజలకు అదే విధంగా పత్రికా పత్రికేయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్న జరిగినటువంటి రైతు వేదికల్లో ఇల్లందు శాసనసభ్యురాలు అరుప్రియ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి రైతు వేదికల దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 3 గంటల కరెంట్ కావాలా, బిఆర్ఎస్ కు ఓటేస్తే 24 కరెంట్ కావాలని సంబోధించి మాట్లాడటం అరుప్రియ గారికి సిగ్గుచేటు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తేనే పట్టుబట్టి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ తీసుకెళ్లి రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఒప్పించి తెలుగుదేశం నుంచి 32,000 ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటేనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కసారి టికెట్ ఇవ్వాలని ఇవ్వటం జరిగింది. ఇచ్చాక గెలిచిన 3 నెలలకే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోవటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఆయనని విమర్శించే స్థాయి కాదు. కాంగ్రెస్ భిక్షతోటి శాసనసభ్యురాలుగా గెలిచినావు, మళ్ళీ నీకు అలాంటి అవకాశం నీ జన్మలో రాదు, ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కూడా నీది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాణ్యమైన కరెంట్ అనేది ఇచ్చేది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు. ఆనాడు మొట్టమొదటి గెలిచిన 2004లో గెలిచిన మొట్టమొదటి సంతకం పెట్టింది రాజశేఖర్ రెడ్డి.